మూలు గోడలు. అయితే ఈ అంశాన్ని నేను మీ ముందుంచినప్పుడు మీకు కొన్ని అపోహలు ఉండొచ్చు. ఏంటంటే ఈ అంశం గురించి మాకు అన్ని తెలుసు, నేర్చుకోవాల్సింది ఏమి లేదు అనే ఒకలాంటి అభిప్రాయము లేకపోతే తలంపు మీ మధ్యకు రావచ్చు. దయచేసి అటువంటి తలంపులను దూరంగా ఉంచమని మనం చేస్తున్నాం. ఎందుకంటే దేవుని వాక్యానికి లోతుందని ఈ రాత్రి మీరు మీలో చాలామంది ఆశ్చర్యపడి గ్రహిస్తారని నమ్ముతా ఉన్నాను. అదే సమయంలో మీకు తెలిసిన కొన్ని ప్రాథమికమైన విషయాలు నేను ప్రస్తావించకుండా తెలియని నూతనమైన విషయాలు మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి ఎవరు నిరుత్సాహపడరు. నో వన్ ఈస్ గోయింగ్ టు బి డిసప్పాయింటెడ్ బికాస్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ సమ్ న్యూ థాట్స్ విత్ యూ. ఈ అంశము ఏంటంటే యెరూషలేము గుమ్మములు గోడలు. ఈ అంశము ఎందుకు మీ మధ్య ఉంచాలని కోరుకుంటున్నానంటే దాని యొక్క ఉద్దేశం లేకపోతే దాని యొక్క ఫలితం ఏంటి, వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అని అంటే పునరుద్ధరించబడుట లేకపోతే పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకునుట అనే ఆ యొక్క సబ్జెక్ట్ లేకపోతే ఆ యొక్క మాటలు మీలో బాగా నాటబడాలని ఈ అంశాన్ని మీ ముంచాలని కోరుకుంటున్నాను. ఏంటంటే తిరిగి పోగొట్టుకున్నది సంపాదించుకుంటుంట అంటే మనం ఏదో పోగొట్టుకున్నామో అది ఎట్లా తిరిగి సంపాదించుకోవాలి, లేకపోతే ఏదో నాశనం అయిపోయింది మనది, మనకు సంబంధించింది ఏదో నాశనం చెందింది, అది తిరిగి ఎట్లా కట్టబడాలి లేదా పునరుద్ధరించబడాలి. దయచేసి నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం. మరి మొదట్లో ఒక అధ్యాయం సంపూర్ణంగా చదవాల్సి వస్తుంది, ఎందుకంటే మనకి ఆ వివరాలన్నీ అవసరం కాబట్టి కొంత ఓపికతో మరి ఆ యొక్క అధ్యాయం చదివేటప్పుడు ఓపికతో మరి ఫాలో అవ్వాలని మనవి చేస్తున్నాం. తర్వాత మనం చదవకపోవచ్చు, తర్వాత ఇండివిజువల్ వచనాలు చదవచ్చు, కానీ మొదట్లో మాత్రం అధ్యాయం మొత్తం చదవాల్సిందే. దయచేసి నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము మొత్తం అధ్యాయం మొత్తం చదువుతాం. దయచేసి ఎవరందరూ సోదరులు చదివినా పర్లేదు, లేకపోతే నేను చదవమని చదువుతాను. ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి మమ్మేయ గోపురం వరకును హనన్యా గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించరి. అతని ఆనుకొని ఎరికో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును అస్సెనాయ వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూరమున ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని హక్కోజులకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును వారిని ఆనుకొని మొషేజే బేయలకు పుట్టిన దరక్యా కుమారుడైన మెషుల్లామును వారిని ఆనుకొని బయానా కుమారుడైన సాదోకును వారిని ఆనుకొని ఎకోనియాను బాగు చేసి. అయితే జనులు అధికారులు తమ ప్రభు పని చేయ నప్పకపోయిరి. పాత గుమ్మమును బాగు చేయవారు ఎవరనగా పాసేయ కుమారుడైన యెహోయాదాయును యశోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూరములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చరి. వారిని ఆనుకొని గిబియోనీయులను మిస్పావారును గిబియోనీయుడైన మెలత్యాయును మిరోనోతీయుడైన యాదోనును ఏటీ యువతనున్న అధికారి న్యాయపీఠం ముంచబడు స్థలము వరకు బాగు చేసి వారిని ఆనుకొని బంగారపు పని వారి సంబంధి అయిన అర్హయా కుమారుడైన ఉజ్జీయులు బాగు చేయవాడై విధను. అతని ఆనుకొని ఔషధ జ్ఞానియకు హనన్యా పని జరుపుచుండెను. యెరూషలేము యొక్క వెడల్పు గోడ వరకు దాన్ని నుండనించింది. వారిని ఆనుకొని యెరూషలేములో సగభాగమునకు అధిపతి అయిన కూరు కుమారుడైన ఎఫాయా బాగు చేసింది. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా హరూమపు కుమారుడైన యోదాయా బాగు చేసింది. అతని ఆనుకొని అషబ్నయా కుమారుడైన పట్టూషు పని జరుపువాడైందని. రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హారిము కుమారుడైన మల్కియాయును పహత్మోయాబు కుమారుడైన హషూబును బాగు చేసింది.
వారిని ఆనుకుని యెరూషలేములో సగములకు అధిపతి అయిన హల్లోహేషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను బాగు చేసి లోయ ద్వారమును అనును జోనాహాకు కాపురస్తులను బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చి ఇదియుగాక పెద్ద ద్వారం వరకు గోడ 1000 మూరల తలుక వారు కట్టి బేత్ హక్కేరేము ప్రదేశములకు అధిపతి అయిన రేఖాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేశాను. అతడు దాని కట్టిన తర్వాత దానికి తలుపులు నింపి తాళములను గడియలను అమర్చను. అటు వెనుక మిస్పా ప్రదేశములకు అధిపతి అయిన కొల్హెజే కుమారుడైన షల్లూము ధార యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చను. ఇదియుగాక దావీదు పట్టణం నుండి క్రిందకు పోవు మెట్ల వరకు రాజు తోట యుద్ధనున్న సిలోయము మడుగు యొక్క గోడను అతను కట్టాను. అతని ఆనుకొని బెత్సూరులో సగం భాగం నకు అధిపతియు అజ్బూకు కుమారుడైన నెహెమ్యా బాగు చేసింది. అతడు దావీదు సమాధులకు ఎదురుగా ఉన్న స్థలం వరకు కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఇండ్ల స్థలం వరకు కట్టెను. అతని ఆనుకొని లేవీలలో బానీ కుమారుడైన రెహూము బాగు చేసెను. అతని ఆనుకొని తన భాగంలో కెయిలా యొక్క సగభాగం వరకు అధిపతి అయిన అషబ్యా బాగు చేయువాడైన అతని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బవ్యా బాగు చేసింది. అతడు కెయిలాలో సగం భాగంలో అధిపతిగా ఉండెను. అతని ఆనుకొని మిస్పాకు అధిపతియు యేషువకు కుమారుడైన ఏజరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరి యొక్క భాగము బాగు చేసింది. అతని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎలియాషీబు ఇంటి ద్వారం వరకు ఉన్న మరి యొక్క భాగమును జబ్బయ్య కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేశాను. అతని ఆనుకొని ఎలియాషీబు ఇంటి ద్వారం నుండి ఆ ఇంటి కొన వరకు హకోజులకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగు చేశాను. అతని ఆనుకొని యోర్దాను మైదానంలో నివాసులైన యాజకులు బాగు చేయవారని వారిని ఆనుకొని తమ ఇంటికి ఎదురుగా బెన్యామీను హర్షుబు అనువారు బాగు చేసిరి. వారిని ఆనుకొని తన ఇంటి యొక్క అనన్యాకు పుట్టిన మహేషయ కుమారుడైన అజరియా బాగు చేశాను. అతని ఆనుకొని అజరియా ఇల్లు మొదలుకొని గోడ మలుపు మూల వరకు హేనాదాదు కుమారుడైన బిన్నుయి మరి యొక్క భాగం బాగు చేశాను. అతని ఆనుకొని గోడ మళ్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరంలో నిలుచు మహాగోపురం వరకు ఊజయి కుమారుడైన పాలాయి బాగు చేయువాడైన అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయ బాగు చేశాను. ఓపెలులో ఉన్న నితీనీయులు తూర్పు వైపు నీటి గుమ్మం ప్రక్కను దానికి సంబంధించిన గోపురం దగ్గరను బాగు చేశాను. వారిని ఆనుకొని ఓపెలు గోడ వరకు గొప్ప గోపురములకు ఎదురుగానున్న మరి ఒక భాగమును తెకోవీయులు బాగు చేశాయి. గుర్రపు గుమ్మములకు పైగా యాజకులందరూ తమ ఇంటికి ఎదురుగా బాగు చేశాయి. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాధువుకు బాగు చేశాను. అతని ఆనుకొని తూర్పు ద్వారములు కాయి చకన్యా కుమారుడైన షమాయ బాగు చేశాను. అతని ఆనుకొని చలమ్యా కుమారుడైన అనన్యాయును జాపపు ఆరవ కుమారుడైన హనూను మరి యొక్క భాగమును బాగు చేయవారని వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరక్యా కుమారుడైన మిషుల్లాము బాగు చేశాను. అతని ఆనుకొని నితీనీయుల స్థలములకు మిప్కాదు ద్వారములకు ఎదురుగా ఉన్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారం పనివారి కుమారుడైన మల్కియా బాగు చేశాను. మరియు మూలకును గొర్రెల గుమ్మములకును మధ్యను బంగారం పనివారును వర్తకులను బాగు చేశాయి. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకొక వచనం చదువుకొని మనం వివరణలోకి వెళ్దాం. 1:9 అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూమి గంధర్వుల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలములకు మిమ్మల్ని రప్పించదని నీవు సెలవిచ్చుదురు కదా. థ్యాంక్ యూ. ఈ నెహెమ్యా గ్రంథములో మనం చూసేది ఏంటంటే యెరూషలేము యొక్క గోడలు గుమ్మములు కొన్ని గోపురాలు కూడా మనం చూడవచ్చు. ఒకసారి ఆన్ చేస్తే నేను కొంచెం స్లైడ్ యూస్ చేస్తాను. మరి ఇది ఫస్ట్ సెషన్ కాబట్టి ఫస్ట్ సెషన్లో జనరల్గా మీ యొక్క అటెన్షన్ చాలా బాగుంటుంది కాబట్టి 1 గంట లేకపోతే 1.5 నిమిషాలు తీసుకుంటాను.
ఆ తర్వాత బ్రేక్ ఇచ్చిన తర్వాత 50 నిమిషాలు లెస్ దాన్ 1 అవర్ తీసుకుంటారు, ఎందుకంటే సెకండ్ సెషన్లో కొంత అటెన్షన్ పెట్టచ్చు. సరే, ఈ స్క్రీన్ మీదకి యెరూషలేము గుమ్మంలో పాఠం రాకముందు ఒక ఒక వాక్యం, అంటే మనం చదువుకున్న ఒక వాక్యం యొక్క ప్రాముఖ్యతను మీకు వివరించాలనుకుంటున్నాను. యెరూషలేము యూ కెన్ సీ, చూడవచ్చు, ఇది యెరూషలేము పట్టణము. దీని చుట్టూ ఒక బలమైన ప్రాకారం కట్టబడి ఉంది. ఈ యెరూషలేమునకు మొట్టమొదట, అంటే మనం చదివిన 3వ అధ్యాయంలో మొట్టమొదటిగా 10 గుమ్మాలు చెప్పబడ్డాయి. ఈ గుమ్మం ఎఫ్రాయిం గుమ్మం చెప్పబడలేదు. ఇక్కడ ఒక బందీ గృహము, లేకపోతే ప్రిజన్ గేట్ అని అంటారు, నాకు ఇక్కడ ఉంది చూడండి. ఈ 2 చెప్పబడలేదు. ఇది 8వ అధ్యాయంలో చెప్పబడింది ఈ గుమ్మము, ఈ గుమ్మం 12వ అధ్యాయంలో చెప్పబడింది. సో 10 గుమ్మాలు చెప్పబడ్డాయి, తర్వాత 2 చేర్చబడ్డాయి, మొత్తం 12 గుమ్మాలు అనుకోవచ్చు. 4 గోపురాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక గోపురము, మియా గోపురము, ఇది హనన్యేల గోపురము, ఇది అగ్ని గుండముల గోపురము, ఇది ఓబేలు గోపురము. ఈ పేర్లు మనం చదవబడిన 3వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. సరే, ఎందుకు దేవుడు ఈ గోడలు ఈ పట్టణం చుట్టూ కట్టమన్నాడంటే, దేవునికి విలువైనది అమూల్యమైనది ఈ ప్రాంతంలో ఉంది. అదేంటంటే దేవుని మందిరం. ఈ మందిరము చాలా అమూల్యమైనది. ఇక్కడ 9వ వచనం మళ్ళా చదువుదాం, మళ్ళా స్పష్టంగా అర్థం కావడానికి. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకును మీరు తోలివేయబడినను, అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలము. అదే దేవుడు తన నామమును ఉంచుకున్నటకు ఏర్పరచుకున్న స్థలం. మనం ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. దేవుడు యెరూషలేమును ఎందుకు ఎన్నుకున్నాడు, ఇక్కడ తన నామాన్ని ఎందుకు ఉంచదలుచుకున్నాడు? వేరే పట్టణాలు ఎన్నో ఉన్నాయి కదా ప్రపంచంలో, ఎన్నో గొప్ప పట్టణాలు ఉన్నాయి కదా, ఆ పట్టణాలను ఎందుకు తన నామాన్ని ఉంచటకు ఇష్టపడలేదు? ఆ పట్టణాలను ఎందుకు ఎన్నుకోలేదంటే అవి మనకి అర్థం కావు. కొన్ని ప్రశ్నలకు జవాబు లేదు. ఎందుకనంటే దేవుడు ఆ ప్రశ్నలకు కావలసిన సమాధానాన్ని మనకు చెప్పడు, తను ఉంచుకుంటాడు. ఇంగ్లీష్లో దానికి సావరనిటీ ఆఫ్ గాడ్ అంటారు. దేవుని ప్రశ్నించడానికి ఎవరికి అధికారం లేదు. ప్రశ్నించి నష్టపోవడమే కానీ దానివల్ల లాభం పొందినడు ఎవడు లేదు. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు దేవా, ఎందుకు ఈ వ్యక్తిని ఎందుకున్నావు, ఎందుకు ఈ స్థలంలో నీ యొక్క మరి నామాన్ని ఉంచడానికి ఇష్టపడ్డావు అని అడగడానికి వీల్లేదు. సో మనం గౌరవించాలి. వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ డిసైడెడ్ యు జస్ట్ ఆనర్ ఇట్ సో దట్ యువర్ బ్లెస్. సో ఇక్కడ దేవుడు తన నామాన్ని ఇక్కడ ఉంచుకున్నాడు. ఈ పట్టణము చాలా ప్రాముఖ్యమైన పట్టణం. మనం దాదాపు 2500 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు మాట్లాడుతున్నాం. నేటికి ఈ పట్టణం ప్రాముఖ్యమైన పట్టణం. ఈ రోజు కూడా ఇస్రాయేలీలు మరి ఫిలిస్తీన్లు ఈ పట్టణం కంట్రోల్ చేసుకోవాలని, ఎక్కువ భాగం వారి స్వాధీనంలో ఉంచుకోవాలని నేటికి కొట్టుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుని నామం ఇక్కడ లేదు. అప్పుడు ఉంది, 2500 సంవత్సరాల క్రితం ఇక్కడ దేవుడు ఉంచాడు. కానీ ప్రస్తుతం దేవుడు ఈ పట్టణాన్ని ప్రక్కన పెట్టాడు, విసర్జించలేదు. హి డిడ్ నాట్ రిజెక్ట్ ఇట్ బట్ హీ సెట్ ఇట్ అసైడ్, పక్కన పెట్టాడు. తర్వాత 1000 పరిపాలనలో దేవుడు ఈ పట్టణమునకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన మళ్ళా తిరిగి మహిమపరచబోతాడు. అయితే ఇప్పుడు దేవుని నామము ఎక్కడ ఉంది, ఆయన ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడు? అలనాడు ఇక్కడ నివసించడానికి ఇష్టపడ్డాడు, ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడు అంటే ఆశ్చర్యపడే విషయము మన మధ్య స్థానిక సంఘం. ఆ రోజు ఆయన ఇక్కడ ఉంచిన నామము మన మధ్య నేడు ఉంచాడు. కాబట్టి స్థానిక సంఘాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇదేదో 10 మంది కూడుకొని ఆదివారం ప్రభుని జ్ఞాపకం చేసుకొని ఒక బైబుల్ స్టడీ ఒక విజ్ఞాపన చేసి వెళ్ళిపోయి అట్లా దయచేసి అనుకోవద్దు. ఇది మన గృహాలతో పోలిస్తే ఎంతో ఉన్నతమైన గృహం. ఇది దేవుని గృహం. దేవుడు తన నామాన్ని ఉంచుటకు ఇష్టపడ్డాడు. తర్వాత ఇంకా నేను మిగిలిన చాలా విషయాలు దేవుని నామం గురించి చెప్తాను, ప్రస్తావించలేదు. ఇప్పుడు మొట్టమొదట నేను చేయదలుచుకుంది ఏంటంటే, ఈ పట్టణం చుట్టూ ఒక టూర్ మిమ్మల్ని తీసుకెళ్తాను, దాదాపు 2 గంటల పాటు చేయకూడదు.
ఎక్కడ ప్రారంభించాలంటే ఇక్కడ ప్రారంభించాలి, గొర్రెల బొమ్మ దగ్గర ప్రారంభించాలి. ఎందుకు గొర్రెల బొమ్మ దగ్గర ప్రారంభించాలంటే దేవుడు అక్కడ ప్రారంభించమని చెప్పాడు కాబట్టి ప్రారంభించాలి. మన జీవితంలో ఏ మంచి కార్యమైనా సరే దేవుడే ప్రారంభించాలి. ఒకవేళ దేవుడు ప్రారంభించకపోతే అది ప్రారంభించకబడక ముందును. యోహాను 3:16 పిల్లలందరికీ తెలుస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే ఆయనే బాధ్యత తీసుకొని ఇనీషియేషన్ చేశాడు. ఏంది, లోకము నన్ను ద్వేషిస్తుంది కానీ నేను లోకాన్ని ప్రేమిస్తాను, లోకము నన్ను తృణీకరిస్తుంది కానీ నేను మరి ఆ యొక్క ఇనీషియేషన్ మొదట నేను ప్రేమిస్తాను లోకాన్ని అని చెప్పి, అందుకే యోహాను మొదటి పత్రికలో ఆయనే మనల్ని మొదట ప్రేమించిన కనుక మనం ప్రేమించబద్ధులమై ఉన్నామని యోహాను గుర్తు చేస్తాము. కాబట్టి దేవుడు ఏదన్నా ప్రారంభిస్తే అది ప్రారంభించబడుతుంది. దేవుడు మన పట్ల తన ప్రేమను చూపిస్తే మన జీవితాల్లో మనం దీవించబడతాం. ఆయన మనల్ని ప్రేమించకపోతే మనం దీవించబడం. దేవునికి స్తోత్రం. యోహాను 3:16 బట్టి మనకి మరి రక్షణ లభించింది. హెబ్రీ పత్రిక 1:1 కూడా అట్లానే ప్రారంభం అవుతుంది, గాడ్ ఇన్ సండ్రీ టైమ్స్ అని మొదలవుతుంది. దేవుడే తానే ప్రారంభిస్తా ఉన్నాడు. అయితే మనందరం ఒక చక్కని ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది. మన గృహాలకు వెళ్ళిపోయి, దేవా నా జీవితంలో నిన్ను గురించిన కొన్ని మంచి కార్యాలకు నువ్వు పునాది వేయి. అంటే హిందువులు ఉపయోగించే మాట మంచి మాట కదా అని చెప్తున్నా అర్థం కాడానికి. హిందువులు ఏమంటారు అంటే దాన్ని శంకుస్థాపన అని అంటారు. మనం ఉపయోగించక లేదు ఆ మాట. కానీ అటువంటిది, దేవా నా జీవితంలో ఒక మూలరాయిని పునాది రాయిని వేయి, నా జీవితంలో కొన్ని మంచి కార్యాలు ప్రారంభించు, తద్వారా సంఘమునకు క్షేమాభివృద్ధి, తద్వారా నీ నామమునకు మహిమ, తద్వారా తోటి విశ్వాసులకు దీవెన ఆశీర్వాదము, నాకు నా కుటుంబానికి కూడా ఆశీర్వాదమని మీరు ప్రార్థించుకుంటే దేవుడు మీ జీవితాల్లో చక్కని కార్యాలు ప్రారంభిస్తాడు. దేవుడు అంటున్నాడు ఈ ప్రారంభం ఇక్కడ ప్రారంభించబడితే ఇది ముగించబడుతుంది. చూడండి మీరు 3 చివరి భాగంలో చివరి వచనము, మరియు మూలకును గొర్రెల గుమ్మమునకు మధ్య ఉన్న బంగారుపు పని వారు వర్తకులు బాగు చేసిన అంటే గొర్రెల గుమ్మం దగ్గర ప్రారంభమై తిరిగి మొత్తం చుట్టూ తిరిగి వచ్చి అక్కడే ముగించారు. దాని యొక్క మరి సిగ్నిఫికెన్స్ ప్రాధాన్యత ఏంటో మనం తర్వాత చూద్దాం. సరే, ఒక్కొక్క గుమ్మం గురించి ఒక 3 ప్రాథమిక సత్యాలు చెప్తాను. 2 మీటింగ్లో అంటే బ్రేక్ అయిపోయిన తర్వాత కనీసం మొదటి 3 గుమ్మాలు తీసుకొని కొంచెం లోతుగా ధ్యానిద్దాం. రేపటి దినం ప్రభు జీతం అయితే మిగిలిన గుమ్మాలు కూడా మనం లోతుగా ధ్యానిద్దాం. సరే, ఒక్కొక్క గుమ్మం గురించి కొన్ని ప్రాథమిక సత్యాలు. సరే, గొర్రెల గుమ్మం. ఈ గుమ్మంలో నుండి పశువులను లేకపోతే గొర్రెలను లోపలికి తీసుకొని వస్తారు. ఇది దేవుని మందిరమునకు సమీపంగా ఉన్న గుమ్మం. మిగిలిన గుమ్మాలన్నీ దూరంగా ఉన్నాయి, కానీ ఈ గుమ్మం మాత్రం చాలా సమీపంగా ఉంది. గొర్రెలు అంటే అవి బలి అర్పణలు, లేకపోతే మరి దేవునికి బలి సమర్పించుట. ఆదివారం రేపటి దినం మనమందరము సంఘముగా చేరి వచ్చినప్పుడు మనము భౌతికమైన గొర్రెలు తీసుకురాము, కానీ మరి ఆత్మీయమైన బలులు, పేతురు అంటున్నాడు ఆత్మ సంబంధమైన బలులు మనం దేవునికి తీసుకొచ్చి అర్పించినప్పుడు ఆయనకి సమీపముగా వస్తాం. గుమ్మం ఇది. 2 పాయింట్ ఏంటంటే ఈ గుమ్మములో నుండి గొర్రెలు ప్రవేశిస్తాయి కానీ బయటికి వెళ్ళవు, ఎందుకంటే అవి బలి పీఠం మీద అర్పించబడి మరణించబడతాయి, లేకపోతే మరణాన్ని రుచి చూడాలి. కాబట్టి ఈ గుమ్మంలో నుండి ప్రవేశిస్తాయి కానీ బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు. 3, ఇది ప్రారంభ బిందువు అని మనం ఇదివరకే చూసుకున్నాం. ఇప్పుడు 2 గుమ్మానికి వద్దాం. ఈ 2 గుమ్మం పేరు మత్స్యపు గుమ్మం. ఈ గుమ్మంలో నుండి యెరూషలేము పట్టణంలోకి చేపలను లోపలికి తీసుకుని వస్తారు. మరి తర్వాత నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తాను.
ఈ గుమ్మంలో నుండి గొర్రెలు రావాలి, ఈ గుమ్మంలో నుండి చేపలు రావాలి, ఈ గుమ్మంలో నుండి చేపలు తీసుకోవడానికి వీలు లేదు. చాలా సీరియస్ మ్యాటర్ అది. దేవుడు ఏదైనా సరే చెప్పినప్పుడు అది మనం ఖచ్చితంగా పాటించాలి. మన బిడ్డలు అప్పుడప్పుడు తండ్రితో తల్లితో వాదిస్తారు, ఇట్టెందుకు చేయకూడదు, అట్టెందుకు చేయాలి అని వాదించినప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు, నోరు మూసుకొని నేను చెప్పినట్టు చేయని చెప్తారు. అయినా కూడా వాళ్ళు ఏమంటారు, ఇట చేస్తే బాగుండని వాదిస్తారు. దేవునితో అటు చేసేదేం లేదు, ఎందుకు తీసుకురాకూడదో మనం చూద్దాం. ఈ గుమ్మము సువార్త పనికి సూచనగా ఉంది. ఈ గుమ్మము ఆరాధనకు సూచన అయితే ఈ గుమ్మము సువార్త పనికి సూచనగా ఉన్నట్టు చూస్తున్నాం. మరి మనలో చాలా మందికి చేపలు పట్టే అలవాటు ఉంది. అంటే భౌతికంగా చెప్పడం లేదు, నేను ఆత్మీయంగా చెప్తా ఉన్నాను. అంటే మనలో చాలా మందికి సువార్త చేయాలని ఆశ ఉంది, సువార్త ప్రకటించాలి. కొంతమంది సోదరీలు వ్యక్తిగతంగా తమ స్నేహితురాండ్రకు లేకపోతే తమ ఇరుగు పొరుగు వారికి మరి వ్యక్తిగతంగా 1-to-1 ప్రీచింగ్ అని అంటారు, వ్యక్తిగతంగా సువార్త చెప్పాలని. కొంతమంది సోదరులకు వారు చేసే పని చేసే ఆ యొక్క ఉద్యోగం చేసే ఆఫీస్లో తమ మరి ఫ్రెండ్స్కి స్నేహితులకు సువార్త చెప్పాలని ఆశ ఉంటుంది. కొంతమందికి ఇక్కడ నిలబడి దేవుని వాక్యం బహిరంగంగా ప్రకటించాలని ఉంటుంది. కొంతమందికి ఇంకా మరి సువార్త దండయాత్రలకు వెళ్ళినప్పుడు వాటిలో పాలు పంపులు పొందాలని ఉంటుంది. ఇవన్నీ చాలా మంచిది, దేవునికి స్తోత్రం, అవి కంటిన్యూ చేయండి. అయితే వాటిలో రహస్యము ప్రభు అయిన యేసుక్రీస్తు చక్కని మాటలు చెప్పాడు. ఏమన్నాడో తెలుసా మన ప్రభు అయిన యేసుక్రీస్తు, నన్ను వెంబడించుడి, నేను మిమ్మలను మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను. నన్ను వెంబడించుడి, నేను చేస్తాను. ఏం చేస్తాను? నీవేమై ఉండాలని కోరుకుంటున్నావో అది నేను చేస్తాను. కానీ ఆ నువ్వు ఏదవ్వాలని, ఏదైతే నువ్వు అవ్వాలని కోరుకుంటున్నావో అదిగా అది నీ జీవితంలో నెరవేరాలంటే దాని రహస్యం ఏమంటున్నాడు, నన్ను వెంబడించుడు. ఇంగ్లీష్లో చాలా బాగుంది, ఫాలో మీ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్. ఫాలో మీ ఐ విల్ మేక్ యూ అంటే ఆ ఇంగ్లీష్ రెండు ఫ్రేజెస్ మనం తీసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనల్ని ఏదన్నా దేవుడు మేక్ చేయాలంటే, ఏదన్నా మనం అనుకున్న రీతిలో మలచాలంటే, లేకపోతే మనం అనుకున్న రీతిలో మౌల్డ్ చేయాలంటే, అందులో ఉన్న రహస్యము ఆయన అడుగు జాడలు గమనించి, ఆ అడుగుల్లో నేను అడుగు వేసినప్పుడు, వెంబడించినప్పుడు, ఆయన ఎట్లా మాట్లాడాడో నేను అట్లానే మాట్లాడాలి, ఆయన ఎట్లా ప్రవర్తించాడో నేను అట్లానే ప్రవర్తించాలి, ఆయన దూషించబడినప్పుడు ఎట్లా బదులు పలకలేదో నేను అట్లానే బదులు పలకూడదు, ఆయన తండ్రి నిమిత్తం ఎన్ని అవమానాలు భరించాడో నేను కూడా అటువంటి అవమానాలు భరించాలి. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రమే మీరందరూ మనుషుల పట్టు జాలర్లుగా చేయబడతారు. అంతేగాని లేదా ఒక పుస్తకం తీసుకొని వచ్చి ఎవరో గొప్ప భక్తుడు రాసిన పుస్తకము మరి ఆత్మలు సంపాదించాలంటే 5 సులభమైన మార్గాలు, లేకపోతే మరి మీకు ఐటీ వాళ్ళకి ఈజీగా తెలుస్తాయి కదా, మీకు 30 easy ways టు లెర్న్ HTML లాంగ్వేజ్ అని అంటారు. అటు ఏం బైబుల్లో ఇక్కడ ఏం లేవు ఈజీ వేస్ ఆఫ్ లెర్నింగ్. అంటే ఆ దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు అడుగు జాడలు బాగా గమనించి అందులో మరి నడిచినప్పుడు, అది ఈ యొక్క మత్స్యపు గుమ్మం. ఇక్కడికి వస్తే 3వ గుమ్మము ఎఫ్రాయిం గుమ్మం ఉంది. ఈ గుమ్మం గురించి తర్వాత చెప్తాను, ఎందుకంటే ఇది మొదట ప్రస్తావించబడలేదు కాబట్టి తర్వాత మనం ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఏంటి ఈ గుమ్మం యొక్క విశేషత ఏంటంటే, ఈ గుమ్మము
మనము పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన పరిచర్య మన ఇంకొంచెం చక్కగా అర్థం కావాలంటే సౌండ్ టీచింగ్ సుబోధ అని అంటాం. ఈ సుబోధ అంటే మన ప్రభువు మరణించి పునరుద్ధరణై తిరిగి పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి ఈ యొక్క సత్యము వెలుగులోనికి వచ్చినప్పుడు ఈ సుబోధను పాడు చేయాలని నేటి వరకు ఎంతో మంది క్రైస్తవ్యంలో బబులోనికి సంబంధించిన తప్పుడు మతం లేకపోతే క్రిస్టియానిటీలో 95% ఫాల్స్ నేడు క్రైస్తవులని చెప్పుకునే అంటే మన భారతదేశంలో కొంత పర్లేదు పర్సంటేజ్ ఎక్కువ ఉండొచ్చు కానీ అంటే నాణ్యత కలిగిన వాళ్ళు నేను వెస్ట్రన్ కంట్రీస్లో అక్కడ ఉండి అక్కడ కొంతకాలం ఉండి అక్కడ పనిచేశాను కాబట్టి 95% ఆఫ్ ద క్రిస్టియానిటీ సింప్లీ ఫాల్స్. ఒక 5% మాత్రమే నాణ్యత అంటే మంచి సరుకు అని ఇంగ్లీష్లో చెప్తాం కదా గుడ్ స్టఫ్ అని మంచి సరుకు. అయితే ఇక్కడ ఈ యొక్క మనకు అప్పగించబడిన ఈ యొక్క సుబోధను పాడు చేయాలని ఈ యొక్క తప్పుడు మత వ్యవస్థ లేకపోతే సాతాను అబద్ధ బోధకులు తప్పుడు బోధకులు ఎంతో ప్రయత్నం చేశారు కానీ దేవునికి స్తోత్రం వాళ్ళు పాడు చేయలేకపోయారు. అందును బట్టి నేడు మనము మన చేతిలో దేవుడు సత్యాన్ని ఉంచాడు. బ్రదరన్ అసెంబ్లీస్ ఎందుకు పాపులర్ కాదో తెలుసా మీకు? ఈ కారణాన్ని బట్టి చాలామందికి ఈ యొక్క బోధ నచ్చదు, చాలామందికి ఇది వినసొంపుగా ఉండదు. మీ అందరికీ తెలుసు ఈ లోకంలో బెంగళూరు సిటీలో ఎన్నో రెస్టారెంట్స్ ఉన్నాయి, ఎన్నో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి, ఎన్నో చోట్ల భోజనం అమ్ముతారు. మీ అందరికి కూడా తెలుసు ఆరోగ్యకరమైన భోజనం అంటే ఏంటో. డాక్టర్ దగ్గరికి వెళ్తే అయ్యా ఈ భోజనాన్ని తిను ఇది తిను ఫ్యాట్ ఎక్కువ తినద్దు షుగర్ ఎక్కువ తినద్దు లేకపోతే లడ్లు ఎక్కువ తినద్దు అని అన్ని రకాలు చెప్తాడు. కానీ మీరు బాగా గమనించి చూడండి ఈ మంచి శ్రేష్టమైన మరి మంచి భోజనం అమ్మే చోట కంటే ఈ మంచి భోజనం కాని భోజనం ఎక్కువ అమ్ముడుపోతుంది కదా. మిర్చి బజ్జీలు అన్ని చోట్ల అమ్ముడుపోతాయి. మిర్చిలో ఏముందో మరి ఏం న్యూట్రిషన్ ఉందో ఎవడికి తెలియదు మరి. అందులో ఏమన్నా ఉన్నాయి వైటమిన్స్ చెప్పండి నాకు, లేదు. అయినా సరే మనకి అవే నచ్చుతాయి ఎందుకని అది మానవ నైజము మానవ స్వభావం ఏంటంటే మనం ఏదైతే తప్పో దాన్ని ఎక్కువ ఇష్టపడతాం. నేడు క్రైస్తవ్యంలో డినామినేషన్స్లో ఇంతమంది నేడు నా ముందు కూర్చున్న వారు దాదాపు ఒక 50 మంది ఉంటారు. అదే డినామినేషన్స్ అయితే 5,000 మంది 10,000 మంది వస్తారు. ఎందుకంటే వారు చెప్పేది వాక్యం సరైన వాక్యం కాదు, అది సత్యం కాదు, అటువంటిదే వినసొంపుగా ఉంటుంది, అటువంటిదే వారి చెవులు మరి దురద చెవులని తిమోతి పత్రికలో చెప్పబడింది. సో ఇది మంచి సుబోధ. మీరు మంచి స్థలంలో ఉన్నారు, దోమలూరులో ఇక్కడ ఉన్న స్థానిక సంఘంలో ఉన్న మీరు ఎప్పుడైనా సరే వేరే వాళ్ళ మరి వారి మందిరాలు దేవుని మందిరాలు చూసి వారి సంఖ్యను చూసి దయచేసి నిరుత్సాహపడద్దు. ఎందుకంటే ఇది మనకు అప్పగించబడిన సుబోధ, మంచి బోధ. ఆ తర్వాత ఎఫ్రాయిం గుమ్మం నేను తర్వాత చెప్తాను. ఇక్కడ లోయ గుమ్మం, ఈ లోయ గుమ్మం ఇక్కడ బయలుదేరి ఇట్లా దిగి దిగి ఇది దిగి వెళ్ళిన అనుభవం ఇది. ఈ లోయ గుమ్మము దేనికి సాదృశ్యం అంటే దేవునికి దేనికి సూచన అంటే ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు తన్ను తాను తగ్గించుకొని దిగి వచ్చిన ఈ యొక్క అనుభవం. ఆయన తగ్గించుకొని రాకపోతే ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉండేవాడు కాదు. పరలోకములో అత్యున్నతమైన సింహాసనాసీనుడైన ఆ ప్రభు నిన్ను నన్ను ప్రేమించి ఆయన తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి దిగి వస్తూ ఉన్నాడు. మన్నా గురించి బైబిల్లో ఏమని రాయబడిందంటే అది సన్నని కణములు, అది గుండ్రనిది, అది తెల్లనిది. మేనా ఈజ్ స్మాల్, ఇట్ ఈస్ రౌండ్ అండ్ వైట్. సన్నని కణములు. దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే ఆకాశ మహాకాశములు పటజాలు అని రాయబడింది. ద హెవెన్ ఆఫ్ హెవెన్స్ కెనాట్ కంటెయిన్ హిమ్. ఆయనను తన్ను తాను తగ్గించుకొని ఆ యొక్క పశువుల తొట్టిలో మేంజర్లో ప్రభు అయిన యేసుక్రీస్తు కన్నా చాలా ఆశ్చర్యం. దేవుడు మోషేతో ఏమన్నాడంటే మోషే ఉదయమున పాలెములో మంచు కురుస్తుంది మన్నా కురుస్తుంది
దాన్ని మీరు వేరుకోవాలి, కూర్చుకోవాలి, పాత్రలో మరి సమకూర్చుకోవాలి. దానికి ఒకే ఒక మార్గం